నమస్కారం, ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పదవ తరగతి పరీక్షలకి అంతా సిద్ధం, వివరాలు వెల్లడించిన డీఈఓ శైలజ. కేజీ బేసిన్ లో గ్యాస్ చమురుపై రాష్ట్రానికి 50% రాయల్టీ ఇవ్వాలి, కేంద్రాన్ని డిమాండ్ చేసిన కొల్ల రాజరామోహన్, మల్లికార్జునరావు. రానున్న ఎన్నికల్లో మహిళల ఓట్లతోనే మార్పు సాధ్యం, టీడీపీ కూటమి ప్రతిపాడు మహిళా సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్య. ఈ నెల 18 నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ శైలజ వెల్లడించారు. గుంటూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శైలజ మాట్లాడారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:40 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు 8:30 సెంటర్లకు వద్దకు చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 147 సెంటర్లను కేటాయించామని, 27,366 మంది బాలబాలికలు పరీక్షలకు రాయబోతున్నారని తెలిపారు. 1642 మంది ఇన్విజిలేటర్లు నియమించామని, విద్యార్థులు ఒత్తిడికి గురవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని చెప్పారు. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. మొత్తం 460 స్కూళ్ళ నుంచి రెగ్యులర్ వాళ్ళు 27,366 మంది, అలాగే ప్రైవేట్ క్యాండిడేట్లు 3,925 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ జిల్లా వ్యాప్తంగా 147 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్కి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడు అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే ఎగ్జామ్ సెంటర్స్లో కూడా డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఎగ్జామ్ సెంటర్లోనూ ఏఎన్ఎంలు, ఏదైనా సమ్మర్ కదా పిల్లలకి ఏదైనా అత్యవసరమైనా కూడా ఏఎన్ఎంలు ఉంటారు. అట్లాగే సెక్యూరిటీ కోసం పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జామ్కి అయితే 9:30కి ఎగ్జాము, సో పిల్లల్ని 1 అవర్ ముందు నుంచే 8:30 నుంచే పిల్లల్ని అలో చేస్తారు. కాబట్టి పిల్లలందరూ కూడా 8:30కంతా సెంటర్స్కి చేరుకుంటే లోపలికి అలో చేస్తారు. అట్లాగే వాళ్ళకి ఇవ్వవలసిన ఓఎంఆర్ కాపీ ఇవ్వటం జరుగుతుంది. అందులో అన్ని బబుల్ చేయడం అవన్నీ ఉంటాయి, వాళ్ళదా కదా చెక్ చేసుకోవడము, మెయిన్ ఆన్సర్ షీట్ ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతాయి. ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవడం ఉంటాయి. కాబట్టి 8:30కంతా పిల్లలు సెంటర్స్లో ఉండాల్సిందిగా నేను పిల్లల్ని, పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా ఎగ్జామ్ ముందు రోజు సండే వచ్చింది కాబట్టి ఆ రోజు వెళ్ళి అందరు కూడా ముందే ఒకరోజు ముందుగానే ఎగ్జామ్ సెంటర్స్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ హాల్ టికెట్స్ కూడా వచ్చాయి, అందరూ తీసుకునే ఉంటారు. దీనికి సంబంధించి అయితే పిల్లలు ఎవరు అందరు కూడా ఎగ్జామ్ రాయడానికి ప్యాడ్, పెన్ను, పెన్సిల్, ఎరేజర్ ఇవి మాత్రమే తీసుకెళ్ళాలి. ఎటువంటి క్యాలిక్యులేటర్స్ కానీ ఈ డిజిటల్ వాచెస్ అవి కూడా ఏవి కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎగ్జామ్ సెంటర్లో ముందే చెక్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఫర్బిడెన్ మెటీరియల్ కానీ ఏది తీసుకువెళ్ళడానికి వీల్లేదు. సెల్ ఫోన్స్ అయితే మొత్తం నిషేధం, అసలు నో సెల్ ఫోన్ ఏరియా. ఇన్విజిలేటర్స్ కానీ ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉండడానికి వీల్లేదు. కేజీ బేసిన్లో గ్యాస్ చమురుపై కేంద్రానికి లభిస్తున్న రాయల్టీలో 50% రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు అరండల్పేటలోని ఓ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి నాయకులు కొల్ల రాజారామోహన్, మల్లికార్జునరావు, హరి మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ చమురు ఆంధ్రుల హక్కుగా అన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పారు. 17న టీడీపీ కూటమి సభకి హాజరు కాబోతున్న మోడీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్లాలని డిమాండ్ చేశారు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయినటువంటి 12th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, ఏమని చెప్పింది, అక్కడ ఏ ప్రాంతంలో అయితే సహజ వనరులు ఉన్నాయో అవి వాడుకునేటప్పుడు ఆ ప్రాంత ప్రజలకి 50% వాటా వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళ అవసరాలను ముందు తీర్చాలా, తర్వాత వచ్చినటువంటి లాభాల్లో 50% వాటా ఇవ్వాలని చెప్పారు. అట్లానే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా 2013లో వాళ్ళు కూడా చాలా క్లియర్గా ఆ రాష్ట్రాలకి వాటా ఇవ్వాల్సిందని చెప్పారు. నాగాలాండ్లో అయితే వాళ్ళ అసెంబ్లీ వాళ్ళు ఇది మాది,
మా మా దేశంలో ఉన్నటువంటి మా రాష్ట్రంలో ఉన్నటువంటి చమురు లేకపోతే గ్యాస్ అంతా కూడా మాకే చెందుతుందని చెప్పి వాళ్ళు అంతర్జాతీయ కాంట్రాక్ట్ను కూడా పిలిచి వాళ్ళని మొదలుపెట్టారు. ఇటువంటి దీన్ని ఆంధ్ర ప్రజలు పట్టించుకోకపోవటం, ఆంధ్ర ప్రజలను లీడ్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా అసలు పట్టించుకోకుండా దాన్ని కనీస ఏజెండా కూడా పెట్టట్లేదు. ఈ రోజున స్పెషల్ స్టేటస్ అనో లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ అనో లేకపోతే ఈ రైల్వేస్ అనో అటువంటి చెబుతున్నారు, అవి ప్రాముఖ్యత లేదంటలేదు. వాటి ప్రాముఖ్యత వాటికి ఉంది, కానీ దీని యొక్క వాల్యూ ఎంత? మన రాష్ట్ర బడ్జెట్ 286,000 కోట్లు. ఇది ఎన్ని? కొన్ని లక్షల కోట్లు. ఇది ఒక సంవత్సరం ఒక రోజుకి 600 కోట్ల రూపాయల ఆదాయం ఒక్క రిలయన్స్కి వస్తుంది. ONGCకి, కేర్నికి, వేదాంతికి వీళ్ళందరికీ కలుపుకుంటే ఇంకా ఎంత ఉంటుందో చూడండి. ఒక సంవత్సరానికి 100 కోట్ల ఆదాయం ఉన్నటువంటి, 1,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టి ఏదో 1,500 కోట్ల ఆదాయం వస్తుంట స్పెషల్ స్టేటస్ ఇస్తే. దాన్ని పట్టుకుని దాన్ని ఏదో పెద్ద ఇదిగా పెద్ద ఎలక్షన్ ఇష్యూగా లేకపోతే రాజీనామా చేయలేని చేస్తున్నారు. అసలు సంపద ఉన్నటువంటిది మన సంపద ఎవరిది? ప్రజలది. మన పక్కన ఉంది, కాకినాడికి 30 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టి మనం ఏదో వాడికి వాడు ఇవ్వలేదని చెప్పి ఒకటి దయాదాక్షిణ్యం కాదు, మన సంపదని మనం అట్టి పెట్టుకుంటే ఖచ్చితంగా మన బడ్జెట్ ఒక సంవత్సరం బడ్జెట్ అసలు పూర్తిగా మనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. దానికోసం మేము కోరుతుంది ఏంటంటే, ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లో ప్రతి పార్టీ ప్రజాసంఘం నాయకులు అందరూ కూడా ఇది ఒక సమస్యగా చేయండి, ఇది సమస్యగా చేసి ప్రచారం చేయండి. ఈ ఎలక్షన్లు అయిన తర్వాత ఇది అమలుపరిచిన దాకా ప్రజల్ని ఉద్యమించేటట్టుగా చేయాలి. ఆ సంపదలో 50% ఇవ్వాలి. 50% అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యుచ్చక్తి తయారు చేసేటటువంటి గ్యాస్ ఆధారిత పరిశ్రమలకు ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు మనకు అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి మొత్తం ఈ తడదాకా బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు పెట్టవచ్చు. పరిశ్రమలు పెడితే ఎన్నో ఉద్యోగాలు. ఇప్పుడు మన అమెరికాకి వెళ్తున్నారు ఉద్యోగాల కోసం, దుబాయ్కి వెళ్తున్నారు, అక్కడ అమెరికా నుంచి ఇక్కడ మనం పనిచేసేయడానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం ఇవ్వచ్చు ఉద్యోగాలు. ఆ సంపద మన చేతిలో ఉంటే మనం ప్రపంచంలో ఉన్నటువంటి యువకులకి అందరూ ఇవ్వచ్చు. మన యువకుల్ని మనం వేరే దేశాలకు పంపించి మన పేదరికంలో బ్రతకడం అనేటిది చాలా తప్పు. మన సంపదను మనం కాపాడుకోవాలా? రాజకీయ నాయకులు దీంట్లో ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా ప్రజల్ని కాపాడాలా, ప్రజల సంపదను కాపాడాలా, వాళ్ళ రక్షణగా ఉండాలని చెప్పేసి అప్పీల్ చేయడం కోసం దానికి మిమ్మల్ని ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి ఎక్కడ ఏ ప్రలోభాలకి లొంగకుండా ఈ ప్రజల సంపదని కాపాడటానికి మీ పాత్ర మీరు నిర్వహించాలని చెప్పేసి రాజకీయ పార్టీలను ప్రోత్సహించాలని మేము కోరుకుంటాం. రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఈ కేజీ బేసిన్లో లభ్యమయ్యేటటువంటి గ్యాసు చమురుకి పట్ల ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క సహజ సిద్ధమైనటువంటి హక్కు అన్నటువంటి అంశాన్ని వారి మేనిఫెస్టోలో చేర్చాల్సిందిగా మా సాధన సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రేపు 17వ తారీఖున తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చిలకలూరుపేట వస్తున్న సందర్భంగా వారు గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆ రాష్ట్రంలో లభ్యమయ్యేటటువంటి గ్యాసు చమురు పక్కి గుజరాత్కే హక్కు ఉందని వారు ఎలా అయితే డిమాండ్ చేశారో అదే పద్ధతిలో ఈరోజు మా రాష్ట్రంలో లభ్యమయ్యేటటువంటి గ్యాసు చమురు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు అన్నటువంటి అంశాన్ని గుర్తించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అంశం గురించి అన్ని రాజకీయ పార్టీల యొక్క మరి అధ్యక్ష కార్యదర్శులు కలవడం జరిగింది. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని, అలాగే టీడీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారిని, అలాగే సిపిఐ పార్టీ రామకృష్ణ గారిని, సిపిఎం పార్టీ శ్రీనివాస్ గారిని, అలాగే మాకు ఫస్ట్ నుంచి కూడా అండగా ఉంటున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మరి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా మొట్టమొదటి నుంచి అంశం పట్ల స్పందిస్తున్నారు. వీరందరికీ కూడా మీ యొక్క పత్రికా ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారందరూ కూడా ఈ అంశాన్ని వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని చెప్పి మాకు వాగ్దానం చేయడం జరిగింది. అన్ని రంగాల్లో కూడా అగ్రగణ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా జరిగిన రాష్ట్ర విభజనలో మరి అట్టడుకు వెళ్ళిపోయింది, తలసరి ఆదాయం పడిపోయింది. మన యువకులందరూ కూడా లక్షలాదిగా డిగ్రీలు చేతపట్టుకుని విదేశాలకు తరలిపోవాల్సిన దుస్థితి వచ్చింది. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుని ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు జరిగి మరి లక్షల ఉద్యోగాల కల్పన జరగాలంటే కేజీ బేసిన్లో ఉన్న నిక్షేపాలని మనం సద్వినియోగం చేసుకున్నట్టయితే మరి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అమోఘమైన గొప్ప రాష్ట్రంగా మరి పరిణామం చెందుతుంది. ముఖ్యంగా మరి ప్రత్యేక హోదా విషయంలో
ఆర్థిక సంఘం చెప్పిందో లేదో తెలియదు కానీ 14వ ఆర్థిక సంఘము ప్రత్యేక హోదా ఇవ్వద్దు అన్న సాకు మీద ప్రత్యేక హోదాను ముగిసిపోయిన అధ్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం మరి అదే లాజిక్ మీద ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ రంగరాజన్ గారి చైర్మన్గా 12వ ఆర్థిక సంఘం మరి 50% కేజీ బేసిన్ లాభాలు బేస్ స్టేషన్ బేస్ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కేటాయించాలి అని ఒక రాజ్యాంగ సంస్థ 14వ ఆర్థిక సంఘం చెప్పినప్పుడు మరి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పరిగణించు? కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ప్రతిపాడు నియోజకవర్గ మహిళల టీడీపీ కూటమి ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు, మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మహిళల ఓట్లు రాష్ట్రంలో మార్పుని తీసుకుని వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సెంటు స్థలం పేరుతో వైసీపీ నాయకులు కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. నా ఒపీనియన్, వెంటనే మీ హస్బెండ్ మందు తాగుతారా అని అడగండి. మీకు 15,000 అమ్మఒడి వస్తుందంటే అమ్మ మీ ఇంట్లో ఎవరన్నా మందు తాగేవాళ్ళు ఉన్నారా అని అడగండి. అప్పుడు మందు ద్వారా వెళ్ళండి. అమ్మ 4 ఏళ్ల క్రితం మందు బాటిల్ ఎంత ఉండేదో మీ ఆయన అడగండి. 60 రూపాయలు ఉండేది, ఈ రోజున 200 రూపాయలు ఉంది. మీ దగ్గర నుంచే తీసుకొని మీకు ఇస్తున్నారు, అది ఒకటి. ఒకవేళ మా ఆయన మందు తాగరు, పిల్లలు ఏం చేస్తున్నారని అడగండి. చదువుకుంటున్నారా, పనికి వెళ్తున్నారా? చదువుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగం వస్తుందా రాదా? ఇట్లా మీరు డిఫరెంట్ యాంగిల్స్లో కొన్ని వాళ్ళని ఎన్లైటన్ చేయాలి. కేవలం ఇది ఒక్కటే చూసుకోవటం కాదు, అర్థమైందా? చూసి ప్లస్ మనం చేసినవి చెప్పండి. కష్టమైన విషయం వచ్చినప్పుడు అర్థమైందా? ఎవరు ఇచ్చారు ఈ ల్యాండ్స్? లోకల్ ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తులు 10-15 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని 30-40 లక్షల రూపాయలు పెట్టి కొని మీకు సెంటు రూపంలో ఇచ్చానని మిమ్మల్ని మభ్యపెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ ఎమ్మెల్యే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. మొట్టమొదటిది అంటే ఒక 20 లక్షల విలువ చేసేటువంటి ఎకరాన్ని 40 లక్షలకు కొన్నారు అంటే మీకు సెంటు 2 సెంట్లు రావాల్సిన భూమి 1 సెంటు వచ్చింది. మీరు 50% నష్టపోయారు. మొట్టమొదటిగా చెప్పాల్సింది, భూమి ఇస్తే మీరు ఇల్లు కట్టుకునేటువంటి స్తోమత మీకు ఉందా లేదా? ఎన్ని రోజులు పడుతుంది దాన్ని మీరు ఇల్లు కట్టుకుని అందులో ఉండాలంటే? సెంటు స్థలం 50 గజాలలో వచ్చేదాన్ని ఇల్లు అంటారా గది అంటారా? అవునా? వినండి. తర్వాత మూడోది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీకు టిట్కో ఇల్లు అంటే పూర్తిగా ఒక కమ్యూనిటీని చేసి ఇల్లు కట్టించి ఇల్లు ఇవ్వాలని పెడితే కనీసం ఆ ఇళ్లను కూడా ఆ కీర్తి చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంచనివ్వలేదు. ఇది వాస్తవం. 4వ పాయింట్. 5వది, ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చారు? మీరు ఎక్కడో ఊరి దూరంలో మీకు సంబంధం లేని ప్రాంతంలో మీరు ఇళ్ల స్థలం ఇస్తే మీ పిల్లలు రేపు స్కూల్కు వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్తారు? కేవలం ఏదో ఇచ్చాను నేను 30 లక్షల మందికి, నాకు 30 లక్షల ఓట్లు కావాలనే విధంగా ఉంది తప్పించి నిజంగా ఇందులో వాళ్ళకి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం లేదు అనేది నేను అనుకుంటున్నా. ఖర్చులతో మన పన్నులతో నిర్మించినటువంటి అక్కడ భవనాలన్నీ 104,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని వదిలేసి వచ్చారు. ఆయన పెట్టుకున్న పొత్తు అది. అట్లే జనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు లోపకారకంగా, ఎవరికి కనబడకుండా. ఎందుకు పెట్టుకున్నాడు? తన కేసుల కోసం పెట్టుకున్నాడు. పోలవరం కోసం పెట్టుకోలే, అమరావతి కోసం పెట్టుకోలే, మన అభివృద్ధి కోసం పెట్టుకోలే. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మన కుటుంబాల బాగు కోసం ఫెడరల్ వ్యవస్థలో కేంద్రము రాష్ట్రము సహయోద్యంగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి బహిరంగంగానే పెట్టుకుంటున్నాడు. వాళ్లలాగా దొంగతనంగా లోపకారకంగా కేసుల కోసం
పెట్టుకోవాల్సిన పని లేదు. మేమున్నాం బీజేపీలో ఆ రోజు, మా పోలవరం కోసం కొట్లాడాం, మా అమరావతి నిర్మాణాని కోసం దాదాపుగా 10,000 కోట్లు తెచ్చుకున్నాం. మరి నువ్వు ఉన్నావు లోపకారకంగా 5 ఏళ్ళ నుంచి, ఏం తెచ్చావు? పోలవరాన్ని ఒక్క అడుగు ముందుకెళ్ళా, ప్రాజెక్టులు ఏవి తీసుకురాలా? కాబట్టి పొత్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు, వైసీపీ నాయకులకు లేదు. రాష్ట్రంలో రైతాంగ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అభివర్ణించారు. గుంటూరు బ్రాండిపేటలోని జీడీసీసీ బ్యాంకులో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని శుక్రవారం అప్పిరెడ్డి అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఇందులో భాగంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఎన్డీఆర్ విగ్రహం పక్కనే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాము మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా సేవల్ని మరింతగా విస్తరించడానికి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. బ్యాంక్ పాలక వర్గ సభ్యులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాగుండాలని భావంతో కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతా ఉన్నారు. ఆ రీతిలో ఇవాళ, ఎందుకంటే రాము గారు ఇన్ని కార్యక్రమాలు ఇవాళ చేయగలిగారంటే అప్పిరెడ్డి గారు, నేను ఆయనకి తోడుగా ఉన్న మాట నిజమే, కానీ ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్ల అభిమానంతో, ఎందుకంటే ఆయన ఏ కాగితం తీసుకెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మొదటి నుంచి కూడా అందరూ మా అందరితో, ఎందుకంటే రాము గారు కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి జెండా బుధవారం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఈ రాష్ట్రంలో ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా కాదనుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడ్డాడు, అండగా నిలిచాడు, నడిచాడు. ఆ కోణంలోనే ఇవాళ రాము గారికి జగన్మోహన్ రెడ్డి గారు, నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈయన ఏ కాగితం తీసుకున్నా కూడా నో అని చెప్పే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఎందుకంటే రాము గారు అంటే అంత విశ్వాసం, నమ్మకం, ఎందుకంటే రాము గారికి ఉన్నటువంటి నిబద్ధత. 24 గంటల పాటు కూడా ఆయన పోయాడని నేను పోవటం కాదు, నిజంగా నేను గర్వంగా చెప్తా ఉంటా, నేను చాలా సందర్భాల్లో కూడా చెప్తా ఉంటా, ఎందుకంటే నాతో సుమారుగా 25-30 సంవత్సరాల నుంచి మేము ఇద్దరు కూడా కలిసి తిరుగుతూ ఉన్నాం. ఒక కులంలో పుట్టకపోయినా, ఒక ప్రాంతంలో పుట్టకపోయినా, ఒక కుటుంబంలో జన్మించకపోయినా కూడా సొంత అన్నదమ్ములు కంటే కూడా, రక్త బంధం కంటే కూడా మేము ఇరువురు కూడా వీళ్ళకి మమ్మల్ని చూస్తే బయటకు వెళ్తే వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ముల అనే భావన కలిగే రీతిలో, సొంత అన్నదమ్ములు కూడా అసూయ పడే రీతిలో నా ఇద్దరు బంధం కొనసాగింది, భవిష్యత్తుకు సంబంధించి కూడా కొనసాగుతుందన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, సహకార స్ఫూర్తిదాత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ మా బ్యాంకు ఆవరణలో జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. అప్పిరెడ్డి గారి చేతుల మీదుగా ఎమ్మెల్సీ గారు, కేంద్ర కార్యాలయం పరిశీలికలు ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారి చేతుల మీదుగా మేము ఈ కార్యక్రమం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. అలానే మా ఆఫీసు బిల్డింగ్ కట్టి సుమారు 24 సంవత్సరాలు అవుతుంది. మరి అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న పరిపాలన కార్యాలయం సిబ్బందిని బట్టి ఆ రోజు 2 అంతస్తులు నిర్మించుకుంటే, ఇప్పుడు అది చాలా పరిస్థితుల్లో ఎంప్లాయీస్ కూడా బాగా పెరిగారు. అలానే రైతులు కూడా మెంబర్స్ లెవెల్లో మా దాంట్లో మా బ్యాంకులో చాలామంది పెరిగారు. కాబట్టి వీటన్నిటి సౌకర్యార్థం ఇంకా 2 అంతస్తులు మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మా పాలకవర్గం. మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఈ బ్యాంకు వ్యాపారం కూడా, గతంలో 2,400 కోట్లు ఉండే వ్యాపారం ఇప్పుడు మా పాలకవర్గం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి రోజుబలంతో మేము సుమారు 6,300 కోట్లకి రైతులకు కానీ, రైతుకు అనుబంధ రంగాలకు కానీ, పేద మహిళలకు కానీ వీళ్ళందరూ కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. మరి అది కూడా మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి గొప్పగా మేము
చెప్పుకోవడం జరిగింది. బుద్ధ యోగ హెల్త్ ఫౌండేషన్ లో శిక్షణ అందిస్తున్న వారికి వారి అసిస్టెంట్లకి జీతాలు చెల్లించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ఇదే అంశంపై యోగా టీచర్లతో కలిసి ఏఐవైఎఫ్ గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఆసనాలు వేసి యోగా టీచర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. ఉచిత విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతి ప్రవేశాలకి దరఖాస్తులు చేసుకోవాలని గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి శైలజ పిలుపునిచ్చారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 11 వరకు 727 దరఖాస్తులు అందాయని చెప్పారు. ఈ నెల 25లోపు అర్హులైన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శైలజ సూచించారు. ఉచిత విద్యా హక్కు చట్టం ప్రకారం 2024-25 అకడమిక్ సంవత్సరంలో 1వ తరగతిలో ప్రైవేట్ స్కూల్స్లో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసము అప్లికేషన్స్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉంది. టైప్ ఇప్పటికీ ఇంత మన జిల్లా నుంచి దాదాపు 1100 పిల్లలు అప్లై చేసుకున్నారు. ఇంకా చాలామంది అప్లై చేసుకోవచ్చు. మినిమం 3000 అప్లికేషన్స్ కూడా పెట్టవచ్చు మనము. సో కాబట్టి ఇది కొంచెం పేరెంట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ ప్రకారము ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో, యాన్యువల్ ఇన్కమ్ 12,000 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా 1వ తరగతిలో అడ్మిషన్స్కి వాళ్ళ నియర్ బై ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం పిల్లలకి అప్లై చేయవచ్చు. ఇది 1వ తరగతిలో ఒకసారి అడ్మిట్ అయితే ఆ పిల్లలు 10వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అదే స్కూల్లోనే కంటిన్యూ అవుతారు. దీన్ని ఉపయోగించుకొని లాస్ట్ ఇయర్ మన జిల్లా నుంచి దాదాపు 590 పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్ పొందారు గత సంవత్సరం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది తీసుకోవాలంటే మనం పబ్లిసిటీ ఎక్కువ చేయాలి. చాలామందికి తెలియక అప్లై చేసుకోలేదు. సో కొంచెము అందరు కూడా పేరెంట్స్ కానీ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైనా మీకు తెలిసిన పరిధిలో ఉన్న ఆ పేరెంట్స్కి చెప్పి కొంచెం అలర్ట్ చేసి ఆన్లైన్లో అప్లై చేయించుకుంటే ఇది పిల్లలకి మంచి అవకాశం, మంచి విద్యను అందించిన వాళ్ళం అవుతాము. దీనికి సంబంధించి ఏదైనా డౌట్లు ఉన్నా కూడా సచివాలయంలో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, సచివాలయంకి వెళ్ళినా అక్కడైనా హెల్ప్ చేస్తారు. లేదు అంటే MU ఆఫీస్కి వచ్చి అడిగినా కూడా చేయిస్తారు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే. జిల్లా ఫ్యామిలీ కోర్ట్ ఐదవా అదనపు డిస్ట్రిక్ట్ కోర్ట్ పీపీలుగా వల్లపు కృష్ణ బొడ్డు కోటేశ్వరరావుని నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొల్లూరి వెంకటరెడ్డితో పాటు ఇతర నాయకులు జిల్లా కోర్టు ఆవరణలో కృష్ణతో పాటు కోటేశ్వరరావుని అభినందించి మాట్లాడారు. గవర్నమెంట్ ప్లీడర్ వెంకటేశ్వరుడు, వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీపీ గారు ఫ్యామిలీ కోర్టుకు సంబంధించి సీనియర్ న్యాయవాది మిత్రుడు అయినటువంటి పి కోటేశ్వరరావు గారు పీపీగా నియమించడం జరిగింది. అలాగే ఇంకొక మిత్రుడు సీనియర్ న్యాయవాది అయినటువంటి పల్లపకృష్ణ గారు 5th కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టుకి సంబంధించి పీపీగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు నగరానికి చెందినటువంటి అనేక జిల్లా కోర్టులకు సంబంధించి దాదాపుగా లా ఆఫీసర్ల నియామకంలో జగన్మోహన్ రెడ్డి గారు పాటించినంత సామాజిక న్యాయం
బహుశా ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా పాటించినటువంటి పరిస్థితి, ఏ ప్రభుత్వం కూడా పాటించినటువంటి పరిస్థితి. చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ఏ ప్రభుత్వం చేయని విధంగా ముగ్గురు ముస్లింలకు సంబంధించి పీపీలు అయితేనేమి, ఏజీపీలు అయితేనేమి ఇవ్వటం జరిగింది. అలాగే ఐదుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు పీపీ పోస్టులు ఇవ్వటం జరిగింది. బీసీలకు సంబంధించి ముగ్గురికి ఇవ్వటం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నాను ఇది అంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సామాజిక న్యాయం పాటిస్తూ న్యాయవాదులకే న్యాయం చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా కీర్తించబడతా ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా సామాజిక న్యాయాన్ని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆ దిశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యధిక పీపీ పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన గుంటూరు కోర్టులో కూడా సామాజిక న్యాయాన్ని మరోసారి తీసుకొచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, మనోహర్ రెడ్డి గారికి, పోలి రంగారెడ్డి గారికి, భగవాన్ గారికి, గోకుల వెంకటేశ్వర గారికి, మధ్యలో రాజశేఖరరెడ్డి గారికి, లేల లక్ష్మిరెడ్డి గారికి, మరియు ముఖ్యంగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను. అలాగే పేదలకి ఏదైతే ఉందో బాగా సఫర్ అయి ఉన్నారో ఆ పేదలకి న్యాయం చేస్తారని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. ఈ రోజున 12వ జిల్లా అదరపు డిస్టిక్ అండ్ సెషన్ జడ్జి కోర్టుకి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముందుగా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు. ఏదైతే సామాజిక న్యాయమని ఈరోజు ముందుకు తీసుకొచ్చారో అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వాళ్ళకి భాగస్వామ్యాన్ని ఈరోజు అన్ని రంగాల్లో మరి ప్రభుత్వం న్యాయం చేస్తూ సమన్యాయం చేస్తూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా మరి ఈరోజు లా ఆఫీసర్ల నియామకంలో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మరి ఈరోజు ప్రభుత్వం ఇద్దరు, ఒక బీసీ ఒక ఎస్సీ లా ఆఫీసర్లుగా ఈరోజు ఏపీపీలుగా నియమించడం చాలా గర్వించదగిన విషయం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అదేవిధంగా ఈరోజు లా ఆఫీసర్ల నియామకం కానీ వివిధ ప్రభుత్వ నియామకాల్లో కూడా సామాజిక న్యాయం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీపై ఆంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు కాల్వ రవి చేసిన వ్యాఖ్యల్ని మాల ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు స్టాలిన్ బాబు ఖండించారు. గుంటూరు లక్ష్మీపురంలోని దళిత హక్కుల పోరాట సంఘం కార్యాలయంలో శుక్రవారం స్టాలిన్ బాబు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న రజనీపై కాల్వ రవి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరిని విమర్శలు చేసినా రజనీని తాము గెలిపించుకొని తీరతామని స్టాలిన్ స్పష్టం చేశారు. చిలక డేవిడ్, లక్ష్మయ్య, రమకాంత్, నరేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరి నిన్న జరిగిన ప్రెస్ మీట్ విషయంలో కాలవ రవి అనే వ్యక్తి నర్సాపేట నుంచి వచ్చి గీతా రెసిడెన్సీలో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి విడదల రజనీ గారి గురించి, ఆమె అసలు అమ్మేదృష్టే కాదు, ఆమె అమ్మేతరు గురించి ఆమెకు తెలియదు కాబట్టి గుంటూరు 2లో ఆమెను ఓడిస్తామని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన దాన్ని విషయం చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు విడదల రజనీ గురించి మన మీడియా మిత్రులు తెలుసు. కుల సంఘాలుగా మాల ఐక్య సేవా సమితి తరఫున బండ్లమూడి స్టాలిన్ బాబుగా నాకు తెలుసు. చిలకలోపేట నియోజకవర్గంలో అక్కడున్న సామాజిక వర్గం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేయలేనంత గొప్ప పని అంబేద్కర్ విగ్రహాన్ని ఎన్ఆర్టీ సెంటర్లో పెట్టి ఆమె ఘనంగా ఆమె చేసిన విషయాలు అవి అందరికీ తెలిసిన విషయాలు. అయితే అది ఈ కాలవ రవి అనే వ్యక్తికి అది అగబడట్లేదేమో కానీ అక్కడ ఆ విగ్రహం పెట్టి ఎన్ఆర్టీ సెంటర్ అన్న దాన్ని అంబేద్కర్ సెంటర్గా ఆమె పేరు కూడా మార్చి ఇలా పిలుద్దాం ఈ సెంటర్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ దేవుడు, అందరికీ దేవుడు లాంటి వాడు అని ఆమె అక్కడ చెప్పడం కూడా జరిగింది. 17 మంది ఎమ్మెల్యేలని ఎంపీలని పిలిపించి అక్కడ ఆమె ఘనంగా ఆ మిత్ర విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం కూడా జరిగింది. అంటే ఈ కాలవర్ అనే రవి అనే వ్యక్తి రీసెంట్ ఆయన వెనక ఏ శక్తులు వచ్చి బట్టి ఏ శక్తులు వచ్చి మరి ఆయన చేత మాట్లాడిచ్చేయో తెలియదు కానీ కాలవ రవికి చెప్తా ఉన్నా
ఆయన అనకుండా మనుషులకు చెప్తా ఉన్నా నేను, ఎక్కడున్నా కోబేలపేటలో కూడా ఎన్నాళ్ళ నుంచో అంబేద్కర్ విగ్రహం బిద్ది కింద ఉంటే మళ్ళీ అది నడిబొడ్లో తెచ్చిపెట్టి ఆమె అది కూడా రేపు ఆవిష్కరణ చేయడానికి కూడా ఆమె ఒక ప్రణాళిక రెడీ చేస్తాం. కొట్టుపాళ్ళు ఆల్రెడీ చేసి ఆల్రెడీ కొట్టుపాళ్ళు ఇంకొక విగ్రహం కూడా పెట్టి అది కూడా చేస్తాం. ఇది ఏమో ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ రవికి అదే చెప్తా ఉన్నా. మీరు ఇది తెలుసుకోండి, ఒక సోదరుడుగా నీ లక్ష్యం గొప్పదే. ఏమని అంబేద్కర్ గారు కరెన్సీ మీద అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలి, అంబేద్కర్ ఫోటో పెట్టాలి అన్నది కాన్సెప్ట్ మంచిదే. అయితే ఎస్సీలు బీసీలు కలవాలనే విషయం మీద పార్టీ పరంగా కాకుండా ఒక కమ్యూనిటీ బేస్తో బీసీలు కలుపుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను ఈరోజు నేను. కానీ ఆమె బీసీలు కూడా అంబేద్కర్ గారిని తెలుసుకొని దగ్గర అయ్యే టైంలో నువ్వు విషమంటి బురద తొలకుండా నువ్వు ఉండాలనే ఉద్దేశం మీద నేను చెప్తా ఉన్నా. అది కరెక్ట్ కాదు నువ్వు అనే మాట. విడుదల రజనీ గారు చాలా మంచి వ్యక్తి, ఇక్కడ అందరికి తెలిసిన వ్యక్తి, ఆమె ఇబ్బంది ఏం లేదు. నేను గుంటూరు 2లో ఆమెను మేము నిజాయితీగా గెలిపించుకుంటావు, నువ్వేమో ఓడిస్తానని చెప్తున్నావు. నువ్వు నర్సరాపేటలో అంబేద్కర్ గారికి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని మార్చు నువ్వు వెళ్ళి, వాళ్ళని మార్చు అక్కడ నువ్వు చూసుకో. ఇక్కడ గుంటూరులో మాలామాదిలో కలిసి అంబేద్కర్ గారి అంబేద్కర్ ఇష్టగా మేమందరం కలిసి విడుదల రజనీ గారిని గెలిపిస్తాం గుంటూరు 2లో ఆమెను నిలబెడతాం. దయచేసి నువ్వు అసమటి మాటలు నీ శక్తులు మాట్లాడించి నీ మాటలైతే కాదవి, నువ్వు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇవాళ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదవ తరగతి పరీక్షలకి అంతా సిద్ధం, వివరాలు వెల్లడించిన డీఈఓ శైలజ. కేజీ బేసిన్ లో గ్యాస్ చమురుపై రాష్ట్రానికి 50% రాయల్టీ ఇవ్వాలి, కేంద్రాన్ని డిమాండ్ చేసిన కొల్ల రాజరామోహన్, మల్లికార్జునరావు. రానున్న ఎన్నికల్లో మహిళల ఓట్లతోనే మార్పు సాధ్యం, టీడీపీ కూటమి ప్రతిపాడు మహిళా సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.